వెల్కమ్ బ్యాక్ టు డిఎంఆర్ తెలుగు గేమింగ్ జోన్ గైస్. ఈరోజు చూస్తున్నారు కదా నేను ఒక కొత్త న్యూ మోడ్ అయితే వచ్చేసాను మీ ముందుకి. ఇలా అయితే మచ్చి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఫుట్బాల్ ఆడే ప్లేయర్స్ అయితే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఒక అనిమేషన్ గీస్ అయితే చూసుకుంటే కనుక మనం ఫస్ట్ అనిమేషన్ ఓపెన్ చేస్తే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ అనిమేషన్కి ఓపెన్ చేస్తే కనుక మనకైతే లగేజ్ అనేది పక్క వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన సెకండ్ అనిమేషన్కి అయితే క్లిక్ చేసుకుని తర్వాత ఫస్ట్ అనిమేషన్కి ఓపెన్ చేసుకుని సెకండ్ అనిమేషన్కి అయితే మళ్ళీ క్లిక్ చేస్తే మనకైతే లగేజ్ అనేది అయితే లోపలికి అయిపోద్ది వెళ్ళిపోద్ది లోడ్ అనేది అయితే. నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ అయితే మనం చూసుకోవచ్చు మనకైతే ఎంత ఫాస్ట్గా అయితే మనకైతే స్పీడ్ అప్గ్రేడ్ అనేది అవుతుందో ఈ మోడ్ అయితే చూసుకోవచ్చు. వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు గాయస్. ఇదైతే వచ్చి మనకైతే ఒక ఛానల్ వారు అయితే దీన్ని అయితే క్రియేట్ చేశారు గాయస్. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే కనుక మనమైతే ప్యాసింజర్ సిట్టింగ్ కూడా మనం 30 మెంబర్స్ వరకు అయితే పికప్ చేసుకోవడానికి అయితే మనకైతే ఉంది. కాబట్టి మనకైతే ఇదైతే టూర్ మోడ్కి కూడా బాగా సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే స్పీడ్ అయితే బాగా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మనకైతే టూర్ మోడ్ అనేది బేగా కంప్లీట్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్నర్ చూసుకుంటే కనుక ఇన్నర్ కూడా అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. ఇన్నర్ మీరు చూసుకోవచ్చు. ఇన్నర్ అయితే మీరు ఆల్రెడీ ఇప్పుడు చూడండి ఇన్నర్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇన్నర్ అయితే మీరు అయితే చూసారు కదా ఇలాగైతే ఉంటుంది. మనకైతే కటింగ్స్ అయితే మనకైతే పైన అయితే ప్లేటింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే ఇది మొత్తం డిజైన్ మంచిగా డిజైన్ చేసినట్టయితే మనకైతే కనిపిస్తుంది వుడ్తో అయితే. నెక్స్ట్ సైడ్ మిర్రర్స్ అవి చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది ఇదైతే మనకైతే ఫుల్గా అయితే మనకైతే మినీ బస్ అన్ని టైప్లో ఉంటుంది కదా గైస్. ఈ మినీ బస్ గైస్ ఆ టైప్లో అయితే ఇదైతే వచ్చేసి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు స్పీడ్ విషయం చూసుకుంటే కనుక నేనైతే ఆల్మోస్ట్ 218 వరకు అయితే స్పీడ్ని అయితే నేనైతే డ్రైవ్ చేసాను. స్పీడ్గా అయితే అంత స్పీడ్ అయితే వెళ్తుంది. నేనైతే గెస్ చేసిన టాప్ స్పీడ్ అయితే ఇదే గైస్. మీరు అంత మించి కూడా వెళ్ళాలంటే కొంచెం కష్టం అని అయితే నేనైతే 218 నా టాప్ స్పీడ్ అయితే వచ్చేసి నేను అదైతే మెన్షన్ అయితే ఆల్రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే ఎలా డౌన్ చేసుకోవాలి ఏంటన్నది ఈ విషయాలు అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం గాయస్. ముందుగా అయితే మీరు అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకొని మీకు ఇచ్చిన లింక్ అని అయితే క్లిక్ చేసుకొని మోడ్ లింక్ అని అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడైతే మోర్ మెయిన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోర్ మెయిన్ క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీకు చూసారా డౌన్లోడ్ లింక్ అయితే ఉందా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు అక్కడ. అండ్ నెక్స్ట్ స్కిన్ కూడా అయితే ఉంది స్కిన్ లింక్ అయితే మీకు టెంపరలైట్ మీరైతే డౌన్లోడ్ లింక్ అనేది ఉంది కదా గాయస్. దాని మెయిన్ అయితే మీరైతే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరైతే క్లిక్ చేసుకుంటే మీరు ఇలాగైతే ఒక పేజ్కి అయితే వస్తారు. ఇక్కడైతే క్రియేట్ డౌన్లోడ్ లింక్ మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 సెకండ్స్ అయితే కౌంట్ అనేది వస్తుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీరైతే మళ్ళీ మీకు స్టార్ట్ అనేది వస్తుంది. చూడండి మీకు అదర్ పేజెస్కి అయితే వెళ్ళిపోతే మీరైతే ఒకసారి బ్యాక్కి అయితే రావాల్సి ఉంటుంది. ఒక స్టెప్ అయితే మీకు ఇక్కడైతే స్టార్ట్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. స్టార్ట్ డౌన్లోడ్ మీద అయితే మీకు క్లిక్ చేసుకుంటే మీకైతే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీరు చూడండి ఇక్కడ చూసుకోవచ్చు స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకునే అక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి టెంప్లేట్ కూడా సేమ్ ప్రాసెస్ గైస్. సేమ్ ఎలాగైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి టెంప్లేట్ క్రియేట్ డౌన్లోడ్ లింక్ తర్వాత ఏమో డౌన్లోడ్ లింక్ ఈజ్ రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చి మనకైతే స్టార్ట్ డౌన్లోడ్ గైస్. స్టార్ట్ డౌన్లోడ్ మీద అయితే మళ్ళీ మీరైతే క్లిక్ చేసుకుంటే మీకైతే ఇక్కడైతే చూడవచ్చు స్టార్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకి మళ్ళీ యాసిడ్ డౌన్లోడ్ అవుతుంది 2 ఫైల్స్ అయితే. ఈ 2 ఫైల్స్ చూసారా ఇక్కడైతే డౌన్లోడ్ అయితే అవుతుంది స్కిన్ ప్యాక్ ఒకటి ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి మీరైతే జడేచోర్ యాప్ ఓపెన్ చేసుకొని డౌన్లోడ్లోకి అయితే వెళ్ళిపోయి తర్వాత అక్కడైతే సర్చ్ బార్లో ట్రావెల్ అని అయితే టైప్ చేయండి. నేను ఆర్యా అని టైప్ చేశాను. ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా బస్సెస్ సైడ్ దాన్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి. లాంగ్ ప్రెస్ అయితే చేసుకొని తర్వాత ఇక్కడైతే కట్టన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇక్కడైతే పైన డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని డెవైస్ మెమరీలోకి అయితే వెళ్ళిపోండి. డెవైస్ మెమరీలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే బస్సెస్ సైడ్ అయితే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది అందులో మీద క్లిక్ చేసుకొని మోడ్స్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను గ్యాస్. అండ్ నెక్స్ట్ వచ్చి మనకైతే టెంప్లేట్ అయ్యి గ్యాస్ టెంప్లేట్ మీరు డౌన్లోడ్ చేసిన దాని మీద అయితే క్లిక్ చేసుకొని జడేచోర్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసుకొని స్టార్టింగ్ టెంప్లేట్ గ్యాస్ దీని అయితే వచ్చి ఇంకా చాలా టెంప్లేట్స్ ఉన్నాయి. అందులో మీరు ఎక్స్ట్రా టెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మరి పైన క్లిక్ చేసుకొని డివైస్ మెమరీలోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీకు నచ్చిన ఒక అప్లికేషన్ ఒక ఫోల్డర్లోకి అయితే పంపించుకొని నేనైతే ఫొటోస్ అన్న ఫోల్డర్లోకి అయితే పంపించుకుంటున్నా. ఇందులోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే గేమ్ అయితే డైరెక్ట్గా అయితే గేమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు జడ వచ్చేవారు అప్లికేషన్ ఎవరైతే దగ్గర లేదో వాళ్ళైతే మీకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బస్ వెహికల్స్ ఇక్కడైతే మీరైతే గ్యారేజ్ మీద అయితే క్లిక్ చేసుకొని వెహికల్స్ని అయితే స్కిప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గాయస్. చూడండి ఎలాగైతే స్కిప్ అయితే చేసుకోండి వెహికల్స్ని మీకు వెహికల్ కనిపించినంత వరకు. ఇవన్నీ వెహికల్స్ అయితే నేనైతే ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. అవన్నీ ఎవరైనా చూడలేనో ఉంటే లేంటి ఆ మోడ్ అయితే మీకు కావాలనుకుంటే కనుక మీరైతే నా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు. మీకు ప్రతిదీ డీటెయిల్గా అయితే ఉంటుంది గాయస్ అందులో చూసుకుంటే కనుక. అలా స్కిప్ చేస్తూ ఉన్నాను గాయస్ మీకు అయితే వెహికల్ కనిపించినంత వరకు. కారు డీజే సౌండ్ సిస్టమ్ది కూడా నేనైతే చేశాను గాయస్ వీడియో. నెక్స్ట్ ఇది కొని చూడడం గాయస్ మనకైతే వెహికల్ అయితే వస్తుంది. యూజ్ మీద అయితే క్లిక్ చేసుకుందాం ఇంకైతే లేట్ చేయకుండా.
యూజ్మెన్ అయితే క్లిక్ చేసుకొని మనం అయితే ఇప్పుడు దీనికి అయితే స్కిన్ అయితే చేంజ్ చేయాలి. మీరు అయితే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బ్రౌజ్ లెవెల్స్ మీద అయితే క్లిక్ చేసుకొని డెవైస్ గ్యాలరీ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. డెవైస్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని మీకు అయితే ఎలాగైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడైతే మీరు అయితే త్రీ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇమేజెస్లోకి అయితే వెళ్ళిపోండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోల్డర్లోకి పంపించుకున్నారో ఆ ఫోల్డర్ మీద అయితే మీరు అయితే క్లిక్ చేసి అయితే ఉంటుంది. నేను ఫొటోస్ అనే ఫోల్డర్లో క్లిక్ చేసుకున్నాను కాబట్టి ఫొటోస్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసుకున్నాను. చూసారు అక్కడ స్కిన్ అయితే వచ్చింది, దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా దీనికి అయితే అటాచ్ అవుతుంది. తర్వాత మీరు అయితే దీన్ని అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లై మీద అయితే క్లిక్ చేసుకోండి, సింపుల్గా అప్లై మీద క్లిక్ చేసుకొని మీ ఫ్రీగా కలిసి వీడియో చూడండి, లేదంటే అమౌంట్ అయితే పే చేసేయండి. మీకు అయితే మోడ్ అయితే ఇప్పుడు అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసింది గ్యాస్. ఇంతే గ్యాస్, ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసుకొని ఆల్ అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గ్యాస్. వన్స్ అగైన్ విష్ అవర్ ఛానల్.